हेलो नमस्ते, वेलकम टू यंग शेफ। తన చేతి వంటతో మనందరిని మైమర్పించడానికి వచ్చేస్తుంది ప్రియాంక। సో లెట్స్ వెల్కమ్ ప్రియాంక। హాయ్ ప్రియాంక। హాయ్, ఎలా ఉన్నావ్? యా ఫైన్, అండ్ యు? నేను చాలా 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 బాగున్నాను। రెసిపీ చెప్పబోతున్నా, మష్రూమ్ ఎగ్ రైస్। మష్రూమ్ ఎగ్ రైస్ అంటే నార్మల్ గా మష్రూమ్ ని ఎగ్ ని కలపరు కదా ఎక్కువ, సో ఇవాళ నువ్వు మిక్స్ చేసేస్తున్నావు। యా, ఓకే। సో ప్రియాంక మన కోసం ఓ డెలిషియస్ రెసిపీ చేయబోతుంది, మష్రూమ్ ఎగ్ రైస్। మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం। మష్రూమ్ ఎగ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, మష్రూమ్, కోడిగుడ్లు, ఉడికించిన బాస్మతి బియ్యం, మిరియాల పొడి, క్యాప్సికం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, రెడ్ చిల్లీ సాస్, నిమ్మరసం, నూనె। మష్రూమ్ ఎగ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। సో ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ మష్రూమ్స్ కట్ చేసుకోవాలి। ఈ 2 పీసెస్ అయినా చేసుకోవచ్చు అండ్ 4 పీసెస్ అయినా చేసుకోవచ్చు। ఓకే, అది మన ఇష్టం। సో ప్రియాంక ఏం చేస్తుంటావు? నేను ఇంతకు ముందు జాబ్ చేస్తుండే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఖాళీగానే ఉన్నా। ఓకే, ఏ జాబ్ చేసావు? ఇంతకు ముందు నేను టీమ్ లీడ్ గా చేసా। నన్ను కూడా జాయిన్ చేసుకుంటావు టీమ్ లో? యా డెఫినెట్లీ, కాకపోతే నేను వర్క్ జాయిన్ చెప్తున్నా। హా, కన్ఫర్మ్ గా చేయాల్సిందే। బయటికి వచ్చాక ఫ్రెంచ్, అంటే అక్కడ ఉన్నప్పుడు అయితే నేను బయటే ఉంటా, నేను బయటే ఉంటా। సో ప్రియాంక నీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా? యా సింగింగ్, ఐ లైక్ సింగింగ్. యు లైక్ సింగింగ్? యా అని పాడతా ఉంటావు? మరి మాకోసం ఒక సాంగ్ పాడతావా? డెఫినెట్లీ। ఓకే, అలా అలా కట్ చేసేసిన తర్వాత పాడదు? ఓకే, మష్రూమ్స్ అన్ని కట్ అయిపోయినాయి। ఇది క్యాప్సికం కట్ చేసుకోవాలి। క్యాప్సికం కట్ చేసుకోవాలి, మష్రూమ్స్ అన్ని ఆ బౌల్లో ఇందులో వేసేస్తాం। నిదానంగా, దాని మీద కోపం చూపించకు మరిగా, అలవాటు అయిపోయింది స్వీట్ ఇయ్యాలా అంటే వాళ్ళతో కోప్పడే? నో నో నో, అంటే ఇంట్లో స్పీడ్ స్పీడ్ గా చేస్తాం కదా, ఆఫీస్ కి వెళ్ళిపోతాం కదా, సో అట్లా। ఇప్పుడు వెళ్ళట్లేదు కదా ఆఫీస్ కి, పర్లేదు నెమ్మది చేసుకుందాం। ఓకే, సో తర్వాత అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆయిల్ బౌల్ కావాలి। ఆయిల్ బౌల్ కావాలా? అది ఆయిల్ బౌలేగా? నో నో నో, ఇది వేయడానికి, ఇది వేయడానికి, బాయిల్ చేయడానికి, అది బాయిల్ చేయడానికి కడాయి గానీ ఫ్యాన్ గానీ కావాలంటే ఆయిల్ బౌల్ కావాలి। ఫస్ట్ ఆయిల్ బాయిల్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎగ్స్ లో సాల్ట్ అండ్ మిరియాల పొడి వేసి ఎగ్ ని బీట్ చేసుకోవాలి, బీట్ చేసుకోవాలి। అయిపోయింది ఇది, అండ్ నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకోవాలి। పెట్టేసుకొని నూనె కూడా వేడైపోయింది, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకోవాలి, మిర్చి వేసుకోవాలి। ఓకే, సో ఇది బాగా ఫ్రై అయిపోయాక, అయిపోయింది కదా, నెక్స్ట్ ఇది దీంట్లో ఎగ్ ఉంది కదా, ఎగ్ ని, ఓకే ఎగ్ ని బీట్ చేసుకున్నాం కదా, బీట్ చేసుకున్నాం కదా, ఇది దాంట్లో వేసుకోవాలి। ఓకే, వేసి ఇది మొత్తం ఇలా గుజ్జులా చేసేసుకోవాలన్నమాట, ఇట్లా, ఓకే ఎగ్ బుర్జి లాగా బుర్జి లాగా చేసుకోవాలి। ఓకే, ఇది కొంచెం కుక్ అయిపోయింది కదా, నెక్స్ట్ మష్రూమ్స్ వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నాం కదా, నీకు ఇష్టమేనా ఇది? చాలా ఇష్టం మాకు, ఫుడ్ అంటే చాలు, ఏది పడితే అది తింటాం। అండ్ నెక్స్ట్ క్యాప్సికం వేసుకోవాలి, అంటే క్యాప్సికం అంటే దొడ్డు మిరపకాయ, దొడ్డు మిరపకాయ, అర్రే పెద్ద మిరపకాయ, ఇప్పటి వరకు నేను తెలుగు ఫామ్ వినలేదు అబ్బా, పెద్ద మిరపకాయ, పెద్ద మిరపకాయ, ఇట్లా రౌండ్ రౌండ్ గా ఉంటుంది। ఓకే, టైం పడుతుందా ఉడకడానికి? కొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ పడుతుంది, ఒక 5 మినిట్స్ మూత పెట్టాలా? మరి మూత పెట్టేసి అది, ఓకే ఒక 5 మినిట్స్ టైం పడుతుంది ఉడకడానికి। ఈ లోపల మన సింగర్ గారితో ఒక పాట, యా డెఫినెట్లీ, ఓకే స్టార్ట్ చేసేస్తావు? యా, తలచి తలచి చూస్తే తరలి దానికి వస్తా,
సూపర్ చాలా 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 బాగా పాడావు ఈసారి నుంచి నన్ను తలుచుకోవా ప్లీజ్ యా డెఫినెట్లీ ఇంకా చాలా బాగా పాటలు వస్తాయి ఓకే ఇప్పుడు ఇది కుక్ అయిపోయిందా చూద్దామా యా సో మష్రూమ్స్ అన్ని కుక్ అయినట్టే ఉన్నాయి ఇది రైస్ వేసుకుందాం రైస్ వేసుకుంటే ఫస్ట్ salt వేసుకుందాం మిరియాల పొడి వేసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు తెలుసు అరే మాకు తెలియదండి రైస్ రైస్ వేసుకున్న తర్వాత బాస్మతి బియ్యం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టినావు కదా ఆల్రెడీ ఉడకబెట్టింది ఓకే బాస్మతి రైస్ ఒక గుడ్ మిక్స్ చేసేయ్ అండ్ నెక్స్ట్ కొంచెం సేపు ఇట్లా పెట్టేసిన తర్వాత ఓకే ఒక మూత పెట్టుకోనా పెట్టేసి ఎంత సేపు ఒక 2 ఆర్ 3 నిమిషస్ ఒక 2 ఆర్ 3 నిమిషస్ ఆ 2 + 3 5 ఆ యా 5 అనుకోండి పక్కా 5 ఏనా యా yes సో క్లారిటీ తో చెప్పింది ఒక 5 నిమిషస్ కుక్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది ఓకే ఉడుకుంటుందా ఆ ఓకే స్వీటి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా ఓకే ఆఫ్ చేసేసాయ్ నెక్స్ట్ ఇది నిమ్మరసం వేసుకొని కలిపేసేసుకుంటే ఓకే వేసేసాయ్ మరి మష్రూమ్ ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది సో నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను ఆహా వేడి వేడి మష్రూమ్ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం మష్రూమ్ ఎగ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు మష్రూమ్ కోడిగుడ్లు ఉడికించిన బాస్మతి బియ్యం మిరియాల పొడి క్యాప్సికం పచ్చిమిర్చి ముక్కలు ఉల్లికాడలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు రెడ్ చిల్లీ సాస్ నిమ్మరసం నూనె మష్రూమ్ ఎగ్ రైస్ తయారు చేసుకునే విధానం ముందుగా మష్రూమ్స్ మరియు క్యాప్సికం ని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె పోసుకోవాలి ఈ లోపు కోడిగుడ్లలో మిరియాల పొడి ఉప్పు వేసి మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత బీట్ చేసిన ఎగ్ ని వేసి కలుపుకుంటూ బుర్జీలా చేసుకోవాలి తర్వాత పుట్టగొడుగుల ముక్కలను క్యాప్సికం ముక్కలను వేసి కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి పుట్టగొడుగులు ఉడికిన తర్వాత మూత తీసి ఉప్పు మిరియాల పొడి రెడ్ చిల్లీ సాస్ ఉల్లికాడ ముక్కలు ఉడికించిన బాస్మతి బియ్యం వేసి అంతా కలిసేలా బాగా కలుపుకుని మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మష్రూమ్ ఎగ్ రైస్ రెడీ మష్రూమ్ ఎగ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా ఇట్స్ టేస్టింగ్ టైం అలా నోట్లో వాటర్ వస్తుంది తొందర తొందర టేస్ట్ చేసేస్తా నువ్వు కూడా తీసుకో కొంచెం రియల్లీ రియల్లీ ఫస్ట్ టైం నా ఫుడ్ నాకు చాలా నచ్చింది ఎప్పటి వరకు నచ్చలేదా అంటే ఎవరిది వాళ్ళకి నచ్చదు అంటే వేరే వాళ్ళకి కూడా నచ్చలేదా వేరే వాళ్ళకి నచ్చుతుంది చాలా చాలా బాగుంది ఇప్పటి వరకు కాన్ఫిడెంట్ గా చేసింది ఇప్పుడు ఫస్ట్ టైం అనేసరికి నాకు గుండె దడ్డను లేట్లీ అంటే అన్ని రెసిపీలో ఇది ఒకటి మీ బెస్ట్ రెసిపీ అసలు ఇరక్కుమే సో వేరే లెవెల్ అసలు టేస్ట్ అయితే అలా ఎగ్ మష్రూమ్స్ అలా తగులుతుంటే చాలా యమ్మీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక థ్యాంక్ యూ సో మచ్ రెసిపీ అద్దరు కొట్టేసావు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ టీంలో ఉన్న వాళ్ళందరి మీద సాధిస్తూ ఉండు నా మీద మాత్రం కాకుండా ఓకేనా ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బై 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 థ్యాంక్ యూ చూసారు కదా ప్రియాంక చేసిన మష్రూమ్ ఎగ్ రైస్ ఎంత డెలిషియస్ గా ఉందో సో మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి ఇది ఇవాళ ఎపిసోడ్ వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందుంటా అంటే టేక్ కేర్ కిడ్స్ స్మైలింగ్ అండ్ బై బై